మీరు భయపడితే ముసుగు పెట్టి పడుకోండి, అంతేకాని సేవ చేస్తున్న వాళ్ళని మాత్రం అడ్డుకోకండి. సోదరుడు రేవంత్ రెడ్డి గాంధీ ఆసుపత్రి దగ్గర ప్రారంభించిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటంపై ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ ముందు మనం చూసినాము, కోవిడ్ పేషెంట్స్ కానీ లేదా ఇతర పేషెంట్స్తో వచ్చినటువంటి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం బయట నిలబడలేని పరిస్థితి, లోపలికి పోలేని పరిస్థితి, కనీసము ఈ ఎండాకాలంలో అందుబాటులో మంచినీళ్ళు లేక తిండి దొరకక తీవ్రమైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి మరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సోదరుడు రోజుకు 1000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తుంటే దాన్ని అడ్డుకునేటువంటి నైజం ఇది ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మనం కడుపు నింపాము, ఇంకోరు నింపుతా అంటే వద్దంటాం. ఇది ఎక్కడ రాక్షస ఆనందం తప్ప ఇంకొకటి ఉందా? ఈరోజు గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనాను జయించాలంటే ప్రజలు వాస్తవంగా పౌష్టికారమైన తిండి తినాలి. తిండి లేకుంటే కూడా ఇబ్బంది పడతారు, ఆ రోగానికి బాధితులు అవుతారు, బలైపోతున్నారు. మరి సంవత్సర కాలంగా కూడా లాక్డౌన్ కాలంలో కూడా అనేక